ఆకాశంలో సగం అన్నింటా సగం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ దసరా మహిళా సాధికారత ఉత్సవాన్ని చాలా శక్తివంతంగా నిర్వహించాలని చెప్పి రాజమండ్రిలో తలపెట్టింది. అక్టోబర్ 1వ తేదీ రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి వేలాది మంది మహిళలతో బైక్ ర్యాలీ, అదేవిధంగా వివిధ కళా శక్తి రూపాలతోటి ప్రదర్శనలు, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన, స్ట్రీట్ ప్లేలు, స్టేజ్ షోలు, రకరకాల నృత్య రూపకాలు ఇవన్నీ కూడా ప్రదర్శించబడతాయి. రాష్ట్రానికి చెందినటువంటి మహిళా మంత్రులందరూ, మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా మహిళల ఎంపవర్మెంట్ని చాటి చెప్పేటటువంటి విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే షార్ట్ ఫిల్మ్లు దాదాపు 100కి పైగా షార్ట్ ఫిల్మ్లు పోటీకి రావడం జరిగింది. దాదాపు 5 లక్షల రూపాయల బహుమతులను షార్ట్ ఫిల్మ్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కబడ్డీ, కరాటే, మహిళల కర్రసాము, ఇంకా కోలాటం, వివిధ పోటీలను కూడా సుబ్రహ్మణ్య మైదానంలో 1వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలలో విజేతలందరికీ కూడా బహుమతులు, అదేవిధంగా స్ఫూర్తిదాయక మహిళలకి సన్మానాలు, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఈ మహిళా సాధికారిత ఉత్సవాన్ని ఘనంగా జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ కోరుకుంటోంది.